ఒక మనిషి బాగుపడితే చాలు ప్రపంచం మొత్తం బాగుపడుతుంది ఎందుకని దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ కాబట్టి ఆ మనిషిని బాగు చేస్తే చాలు మొత్తం ప్రపంచంలో మార్పు ప్రపంచంలో ఒక పరిణామం ప్రపంచంలో ఒక పరివర్తన ప్రపంచంలో ఒక సంస్కరణ మొదలవుతుందని కాబట్టి ఇక్కడ ఒక సాధకుడు కూడా ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరాడు తన్ను తాను మార్చుకోవాలనుకుంటాడు తన్ను తాను సంస్కరించుకోవాలనుకుంటాడు గుర్తుపెట్టుకోండి నేను ప్రపంచం కోసం వచ్చాను ప్రపంచాన్ని మార్చడానికి వచ్చాను ప్రపంచాన్ని కదపడానికి వచ్చాను నథింగ్ డూయింగ్ ఎవ్వరూ చేయడా పని శంకరులు చేయలేదు వివేకానందుడు చేయలేదు ఎవరూ చేయలేదు పొరపాటు పడకండి వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటూ ఎదిగినప్పుడు ఆ సంస్కరింపబడ్డటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వాల్లో కలిగిన సంకల్పమే ఈశ్వర సంకల్పం అదే మొత్తం ప్రపంచాన్ని మార్చింది అదే యావత్ సృష్టిని కదిపింది రమణ మహర్షి ప్రపంచాన్ని మార్చాలని కూర్చోలే గోచి కట్టుకుని ఆయనకు ఆయన హాయిగా కూర్చున్నాడు ఆయన స్వస్థితిలో ఆయన ఇచ్చిన సారంలోనే ఉంది మహదిదం తపో రమణ వాగేయం అంటారు ఆకర్ణ ఇది నా కోసం నేను చేసుకున్నటువంటి తపస్సు ఓకే ఇది అందింది కాబట్టి ఏ మహనీయుడు ఏ మహాత్ముడు కూడా సాధకుడైనటువంటి వాడు ప్రపంచాన్ని మార్చాలి ప్రపంచాన్ని కదపాలని అనుకోడు ప్రపంచం కదులుతుంది ఎందుకు అని అంటే ఒక గాలి ఎంతమందికి ఆధారమయ్యుందో ఒక నీళ్లు ఎంతమందికి ఆధారమయ్యుందో ఒక భూమి ఎంతమందికి ఆధారమయ్యుందో ఒక అగ్ని ఎంతమందికి ఆధారమయ్యిందో ఒక ఆకాశం ఎంతమందికి ఆధారమయ్యిందో ఆ పంచభూతాలని దాటినటువంటి సాధకుడు కూడా అంతమందికి ఆధారంగా నిలబడతాడు అంతమందికి ఆ ఆరాధ్యుడవుతాడు అతను ఖచ్చితంగా అవుతాడు ఖచ్చితంగా ఆరాధింపబడే వ్యక్తిగా పరిణమిస్తాడు ఎప్పుడు అనంటే తన్ను తాను సంస్కరించుకున్నటువంటి స్థితిలో అందుకనే భగవద్గీతలు అంటాడు పరమాత్మ ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేద్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన చాలా క్లీన్ కాన్సెప్ట్ చెప్తారు నిన్ను నువ్వు అంతర్ముఖత చెంది నీలో ఆ సంస్కరణలో భాగంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్ళు ఇది సాధనలో రెండో మజిలి నా గుణాలు నా దోషాలు నా కనపడుతూ ఆ గుణాలని దోషాలని గుర్తించి వాటిని నేను బాగా అర్థం చేసుకుంటూ అధిగమిస్తూ పోతూ ఉంటే ఆ గుణాలని దోషాలని దాటుతా నేను అంటే గుణాలు దోషాలు ఉండవాండి అని అడక్కండి గుణాలు దోషాలు ఉంటాయి కానీ దాన్ని నేను దాటేస్తాను నాలో కోపం ఉండదా ఉంటుంది కానీ దాన్ని దాటుతా నాలో కోరిక ఉండదా ఉంటుంది దాన్ని నేను దాటుతాను అలాగనే క్రోధం ఉండొచ్చు కానీ ఆ కోపం వాడిని ఏం చేయదు ఈర్ష్య ఉండొచ్చు వాడిని ఏం చేయదు ఎందుకని వాడు దాటాడు షాపులోకి వెళ్ళి కొనడానికి వెళ్ళిన వాడికి దేన్ని చూస్తే దాంట్లో అబ్బా ఇదెంతండి ఇదెంతండి నేను దానికి అన్నిటికీ చపరిస్తూ ఉంటాం కానీ షాపు వాడు ఎప్పుడైనా చప్పరిస్తూ కూర్చుంటాడా వాడు చప్పరిస్తూ కూర్చున్నాడంటే మనకు పిచ్చిక్కుతుంది మనం వెళ్ళగానే ఇదండి పోకుండా అంటూ ఆ వాడు అన్నాడు అనుకోండి ఏదైనా పెచ్చాయ ఏమన్నా విడిగా అనిపిస్తుంది మనకు షాపు వాడికి ఎప్పుడు చప్పరింతలు రావు నో అన్ని వాడి చుట్టూతా ఉంటుంది వాడిని ఏది ముట్టుకోదు అలాగే ఇక్కడ కూడా ఒక సాధకుడు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి వాడికి కోపం ఉండదేమో ఇంకేం ఉండదు అనుకోకండి అన్నీ ఉంటాయి కానీ వాడిని ఏది ముట్టవు వాడు దాటిపోతాడు ఎదుగుతాడు నిస్త్రైగుణ్యో భవ అర్జున ఆ గుణాలని దాటుతున్నాడు వాడు ఎలా దాటుతున్నాడంటే అదే సాధన అయితే ఈ సాధనలో మూడవ మజిలీ ఇప్పుడు ఈ గుణాల్ని దాటిన తర్వాత గుణాల కంటే అతీతమైనటువంటి నిర్గుణమై ఉన్నటువంటి స్వరూపం దగ్గరికి మనం వెళతాం ఆ మజిలీలో ఇక్కడ ప్రయాణం చేసేది బాగా ఆలోచన చేయండి మనస్సు అయినా మనస్సుకి ఇంకో రూపం ఉంది అది ప్రయాణం చేస్తుంది ఈ సాధనలో ఏమిటనంటే మనస్సుకి రెండు రూపాలు ఉన్నాయండి ఒకటి నేను అనేది రెండు నాది అనేది రెండు రూపాలు మనస్సు మనస్సుకి ఇంకో మూడో రూపం లేదు మనస్సుకుండేవి రెండే రూపాలు ఒకటి నేను రెండు నాది అందుకనే నా భార్య అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నా భార్య అనేది మనస్సు నేను అక్కడ అనుకునేది మనస్సు అందుకనే నేను నా భార్య రెండు విడదీయరాందవుతుంది అదే బంధం చర్మబంధమా లేదు మర్మబంధమా లోపల మర్మబంధం కాబట్టి లోపల మనస్సుకి రెండు రూపాలు ఉంటాయి ఒకటి నేను రెండు నాది బాగా గమనించండి ఇంకా మనస్సుకి మూడో రూపం లేదు నేను అనుకున్నప్పుడు అస్మత్ ప్రత్యయం నేను 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 అని నిరంతరం ఉంటుంది బాగా గమనించండి నాది అనుకున్నప్పుడు ఆ మనస్సు ఏంటంటే మారిపోతూ ఉంటుంది నేను అన్నప్పుడు మారదు నేను అనే మనస్సు యొక్క మొదటి రూపం ఉంది అది మారదు అది పుట్టింది మేలుకుంది మొదలు రాత్రి పడుకునేదాకా అలా ఉంటుంది వాడు అలా ఉండి నేను 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 అహం 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 అంటారు అందుకనే ఉపదేశ సారంలో ఆయన అంటారు అహమయంకుతో భవతి చిన్వద్యహం నిజ విచారణం అహమి నాశభా अहमहन्तया स्फुरति हृत्स्वयं परमपूर्णसत् कर्तुराज्ञया प्राप्यते फलं कर्म किं परं कर्म तज्झडं कृतिमहोदधौ पतनकारणं फलमशाश्वतम् ఈశ్వరార్పితం నేయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం క్లీన్గా చెప్పారు ఆయన ఏంటంటే నేను 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 అంటుని చూశారా అది నిజమైన నేను కాదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నేను 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 అనేది నేను కాను అప్పుడే నేననేది అర్థమవుతుంది నేను 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 అనేది నేను అనుకున్నానంటే నేననేది ఎప్పుడు అర్థం కాదు అర్థమైందా మీకు నేను 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 అనేది ఏదైతే ఉందో అది నేను కాను అది గుర్తిస్తేనే నేను అర్థమవుతాను అంటే మనస్సు యొక్క పూర్వ రూపం అహం 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 అని ఆలంబనం చేస్తూ ఉంటుంది లోపల అది పుట్టుతుంది ఎప్పుడు అంటే ఉదయాన్నే మేలుకోగానే నేను అనేది పుడుతుంది మెల్లమెల్లగా వ్యక్తమవుతుంది మెల్లమెల్లగా వ్యక్తమవుతుంది మెల్లగా వ్యక్తమై బాగా శరీరం అంతా వ్యాపించేస్తుంది చైతన్యం అప్పుడు ఇంకా శరీరం కదులుతుంది మంచం మీద ఇంకా కళ్ళు తెరుస్తాడు ఇలా చూస్తాడు ప్రపంచాన్ని గుర్తించడం మొదలు పెడతాడు దాన్ని పూర్ణ ప్రజ్ఞ అంటారు